రిటైర్డ్ న్యాయమూర్తి లాంటి వాళ్ళు ఎన్నికల కమిషనర్ గా ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయి అనేది కదా ఫ్రేమ్ చేసిన పాయింట్ నిష్పాక్షపత సార్ నిష్పాక్షపతంగా ఏదైతే మంచిగా ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఈ అర్హతను కూడా పెంచాలనే ఉద్దేశంతో మేము వెళ్ళాం ఆర్డినెన్స్ మేము తెచ్చాం తెచ్చడానికి ఒప్పుకోలేదు కదా కొట్టేశారు ఇది చల్లదని కొట్టేశారు కొట్టేసినాక మళ్ళీ మేము ఎట్లా అపాయింట్ చేస్తాం వాళ్ళని మీరు చెప్పండి మళ్ళీ తీసుకురావాలి కదా చట్టం అవును ఇప్పుడు ఆ కొట్టేయకుండా దాన్ని ఇదిగో మీరు ఎన్నికల కమిషనర్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ కి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఆ రోజు మీ ఆర్డినెన్స్ చల్లదని కోర్టు కొట్టేస్తుంది ఈ కోర్టు కాదు పై కోర్టు కూడా కొట్టలేదు సుప్రీం కోర్టు కూడా అంటే ఈ ఇది మీరు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు అన్న తర్వాత మళ్ళీ మేము ఎట్లా కనగరాదు కదా మీరు చెప్పండి ఆర్డినెన్స్ మీకు చెల్లుబాటు అవుతుంది బట్ ఇప్పుడు చెల్లుబాటు కాదు ఈ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం అయినాక అప్పుడు మీ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది అని అంటే ఆ పదవీ కాలం అయిపోయినాక మీరు అన్నట్టుగా కనగరాజు గారు లేదంటే ఇంకో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిను నియమిస్తారు అసలు ఆర్డినెన్స్ చెల్లదని కొట్టేసినాక ఇంకోటి కూడా ఉంది దళిత కార్డు కూడా ఉంది మీరు గమనించారా లేదు ఎస్సీ చెందిన వ్యక్తి ఒక దళితుడిని ఇలా తీసుకొచ్చి గతంలో ఇప్పుడు ఆయన పక్కన పెట్టేశారు ఆయనకి ఇచ్చిన మాట తప్పారు అనేది ఆయన ఆ పాయింట్ కూడా రేజ్ చేశారు మీరు అందులో అబ్జర్వ్ చేశారు లేదు సార్ ఆ రోజు కనకరాజు గారు దళితుడు అని గుర్తు రాలేదా ఆ రోజు హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు గుర్తు రాలేదా మరి ఆ రోజు మీరే కదా వ్యతిరేక కోర్టుకి వెళ్ళింది ఆ ముసలిని తీసుకుని వచ్చారని చెప్పి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడింది మీరే కదా మీరు ఆ రోజు కులంను మతాన్ని కూడా తీసుకొని వచ్చారు కదా మీ మతస్థుడా మీ కులస్థుడా ఎస్సీలు ఎందుకు తీసుకొని వచ్చారు ఇవన్నీ మాట్లాడి తెలుగుదేశం వాళ్ళే కదా సార్ అది ఆర్డినెన్స్ అనేది కొట్టేశారు ఆర్డినెన్స్ లేనప్పుడు దాని ప్రకారం తీసుకురావడం కుదరదు న్యాయస్థానాల డైరెక్షన్ బట్టి అందరూ ఫాలో అవ్వాల్సిందే రెండో పాయింట్ వచ్చేటప్పటికి శామ్యూల్ గారిని నియమిస్తారా నీలం సాహ్ని గారిన ఇంకొకళ్ళ ఇంకోళ్ళ ఇది నియమించేది గవర్నర్ గారు ప్రపోజల్ పంపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక పేరు పెట్టల ముగ్గురు సంబంధించినటువంటి ప్రపోజల్ పంపారన్నట్టుగా వస్తున్నాయి అంటే ముగ్గురు సంబంధించిన ఆ ముగ్గురులో ఎవరు పేర్లు ప్రతిపాదించాలి కాబట్టి ప్రతిపాదించారు కానీ శామ్యూల్ గారి పేరు అయితే హైలైట్ చేసింది ప్రభుత్వం కింద లైన్ లో క్లియర్ గా రాశారు శామ్యూల్ గారిని మేము ప్రతిపాదిస్తున్నాం ఆయన అయితే మాకు బెటర్ అని ఆయన ఆల్రెడీ రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు ఆయన ఎలా నియమిస్తారు అనేది ఇప్పుడు టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఒకవేళ నిజంగా అదే అభ్యంతరం వ్యక్తమైతే ఆయన పక్కన పెడతారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 18 చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేర్ల మీద ఏసీబీ కేసుల్లో కూడా ఇప్పుడు రీఓపెన్ నడుస్తా ఉన్నాయి లక్ష్మీ భారతి గారి కేసులతో సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేరగాడు అయితే శామ్యుల్ గారు కూడా నేరగాడు అవుతాం సో శామ్యుల్ గారి మీద అభియోగాలు ఉంటే ఆయన మీద ఆపాదించడం కరెక్ట్ కాదు అభియోగాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద లేదు అభియోగాలు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది మీద అభియోగాలు లేవు ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా మన సిఐడి కేసు నమోదు చేసింది కదా ఆయన తాత్కాలిక స్టే లో ఉన్నాడు కేవలం 4 వారాల స్టే లో ఉన్నాడు ఆయనేమో ఇప్పుడు దొంగ కాదు ఆయన నిజాయితీ పడ్డని ఎవరు ప్రూవ్ చేయలేదు మరి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా ఉంటాడని మేము క్వశ్చన్ చేస్తే సో ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మనకు కూడా ఆపాదించుకోవాలి శామ్యుల్ గారిన ఇంకొకరినా మీరు ప్రస్తావించేటప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి మీ మీద కూడా స్టేలు నడుస్తా ఉన్నాయి మీ మీద కూడా ఎఫ్ఐఆర్ కాపీల పేర్లు ఉన్నాయి మీరు కూడా ఏమంతగా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సో ఏవన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఏవన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు శామ్యుల్ గారిని క్వశ్చన్ చేసేటప్పుడు ముందు వాళ్ళ ఏంటో చూసుకొని ఆరోపణలు చేస్తే అది సంబంధించిందిగా ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు ఫైనల్ గా ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయని అనుకోవచ్చా కొత్త కమిషనర్ రాగానే లేదంటే ఇప్పుడు తిరుపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవి అయిన తర్వాత ఎన్నికలు పెట్టే ఆలోచన ఉన్నా మీ ప్రభుత్వం అనుకుందా సార్ యాక్చువల్ గా మేము ముందు ఎన్నికలు వద్దని అనుకున్న మాట వాస్తవం అది కూడా ఇప్పుడు కూడా మేము స్టిల్ చెబుతున్నాం మాకు వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి సిద్ధంగా ఉందని చెప్పింది కదా ప్రభుత్వం మీరు రెడీగానే ఉన్నారు కదా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా ఎందుకంటే ఎన్నికల కోడ్ ఒక అంశం రెండోది ఇప్పుడు వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ కొంత లేట్ అవుతా ఉంది ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి షెడ్యూల్ ప్రకారం నడుస్తా ఉంటాయి ఇది కేవలం 6 రోజుల ప్రక్రియ కాబట్టి మేము త్వరితగత నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ లోనే కండక్ట్ చేయాలనేది మా ఆలోచన కూడా కాకపోతే ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ఇందుకే లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద
లోకల్ బాడీ ఎలక్షన్స్ అండ్ తిరుపతి బై ఎలక్షన్స్. అంటే రేపొద్దు తిరుపతి బై ఎలక్షన్స్ అయ్యేదాకా మనం ఈ రోజు బడ్జెట్ కూడా పెట్టడానికి వీల్లేదు. అంటే ఏప్రిల్ 17 మనం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఏప్రిల్ 17 అయిపోయిన తర్వాత త్వరగా ముందు బడ్జెట్ పెట్టాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది ఈ రోజు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి ఇంపార్టెంట్ బడ్జెట్ అంటాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలు అయిపోయాక నిర్వహించేటటువంటి ఆలోచన ఉండొచ్చేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తా ఉంది కొత్త ఎన్నికల కమిషన్ లేదు గ్యారంటీ లేదు. ఇప్పుడు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏమన్నా ప్రవేశపెట్టేస్తారా ఏంటి అనేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఎలక్షన్ లేకపోతే ఇప్పటికి ఆల్రెడీ మనకు మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు అనేది సహజంగా ఉంటాయి కాబట్టి అయిపోయేది. సో ఏంటంటే ముందు మనకి బడ్జెట్ సమావేశాలు కావాలి కాబట్టి నేను అనుకునే దాన్ని బట్టి ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎటు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ కొత్తలు రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అది 6 రోజుల ప్రక్రియ ఉంది కాబట్టి వాళ్ళు 6 రోజులు ఇస్తారా ఇంకేదన్నా దాన్ని మళ్ళీ 14 రోజులు ఎలక్షన్ కోడ్ అని పెట్టి ఇస్తారా అని చూసి దాని ప్రక్రియను బట్టి ఉంటది. మేమైతే ఎన్నికలకు రెడీగా ఉన్నాం. ఆ గోళ కూడా అయిపోతే తెలుగుదేశం పార్టీకి ఒకేసారి దెబ్బ కొట్టింది. ఒకేసారి చెప్పలు లాగి కొట్టినట్టుగా ప్రజలు తీర్పిస్తారు కదా. ఎందుకంటే పంచాయతీలో తీర్పిచ్చారు మున్సిపాలిటీలో తీర్పిచ్చారు రేపొద్దున తిరుపతి ఎన్నికల్లో తీర్పు పోతా ఉన్నారు ఉప ఎన్నికల్లో ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా తీర్పిస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది వీక్ అయిపోయింది కదా. సో మేము వీటికి దానికోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా సో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది కొత్తగా వచ్చేటటువంటి ఎన్నికల కమిషనర్ ఎందుకంటే ఈ ఎన్నికల కమిషనర్ నా వల్ల కాదు నేను చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసి పారిపోయాడు కాబట్టి కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరొస్తే వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నేను అనుకునేది బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలు ఉండొచ్చేమనేది మా అభిప్రాయం. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. అందుకే మీ మీద కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇదంతా ఇప్పుడు అందుకే ఈ ఎన్నికలు కూడా ఆయన నిర్వహించట్లేదు అనేది. అంటే వైసీపీ ప్రభుత్వం బెదిరించడం వల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోయారా? కుమార్ గారిని తీసుకొని వచ్చి ఏమైనా శాల్వా వేసి దండేసి కిరీటాలు పెట్టి శభాష్ అని చెప్పి ఏమైనా ఇస్తావా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినటువంటి పనులకి ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇవ్వకుండా ఏమిస్తారండి? ఇంకా ఆయనకు ప్రివిలేజ్ కమిటీ అంటే ఆయన పదవి నుంచి వెళ్ళిపోయినా వదిలేరు. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఆయనకు చాలా క్లియర్ గా చెప్పారు పదవిలో లేకున్నా సరే వచ్చి విచారణకు హాజరు కావాలి అని. సార్ తప్పు చేస్తే క్షమించి వదిలేసేటటువంటి గుణం రాజశేఖర రెడ్డి గారికి ఉందేమో. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించేటటువంటి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. అది న్యాయపరంగా చట్టపరంగా దాంట్లో నో డౌట్. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసేసుకోండి వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు వాళ్ళని బత్రఫ్ చేయమన్న విధంగా మాట్లాడారు. ఇండైరెక్ట్ వర్డ్స్ అయ్యే అని చెప్పని అసలు ఈయన బత్రఫ్ చేసేది వీళ్ళు వద్దు ఇక్కడ మంత్రివర్గం అన్నట్టుగా మీరు లెటర్లు రాసేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సార్ ఎవరైనా కూడా చట్టానికి అతీతులు కాదు. అది ఎన్నికల కమిషనర్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు సరే భారతదేశం అయినా సరే ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పదవుల్లో ఉన్నా ఈవెన్ హైకోర్టు న్యాయమూర్తులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఏ ఎన్నికల కమిషనర్ ఎవరైనా కూడా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అతీతం కాదు. మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేసినా అందరికి ఒకటే సెక్షన్ ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప మీకు 4 నెలలు పదవీకాలం ముగిసిపోయి వెళ్ళిపోతున్నా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వదిలిపెట్టలేదు వైసీపీ ప్రభుత్వం. అరెస్ట్ చేయించి జైల్లో పెట్టబోతుందా అనేది అదే జరగబోతుందా? సరే మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ నందగోపాల్ సంథింగ్ అనే మీద ఉంది. ఆ రోజు ఆ ఎన్నికల కమిషనర్ ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో అతి జోక్యం తీసుకొని ఏదైతే ఎమ్మెల్యేల విధులకు ఆటంకం కలిగేలా వాళ్ళ మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలకి ఆ రోజు అతనికి శిక్ష పడింది. ఆయనకి 3 రోజులు ఏదో పడినట్టుంది లేదా ఒక రోజు ఏదో క్షమించి ఒక రోజుకి ముఖ్యమంత్రిగా చేస్తున్నట్టున్నారు. ఈ రోజు మరి ఆ క్షమాగుణంతో ఒక రోజు ఇస్తారా 3 రోజులు పడిద్దా ఎన్ని రోజులు పడిద్ది అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయినాక కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందే. అతనికి ఖచ్చితంగా శిక్ష పడింది. దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు అనే విషయం గుర్తు పెట్టుకోమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం. అదే క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది, వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.